తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. స్వయంగా మంత్రులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు చోద్యం చూడడం తగదన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి క్షమాపణ చెప్పాలని కోరారు. సీతారామపురం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. స్వయంగా మంత్రి పోలింగ్ బూత్ ముందు ప్రెస్ మీట్ ఎలా పెట్టారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని అరెస్టు చేయకుండా పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఆధారాలతో పట్టిస్తే తిరిగి తమపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం జగన్ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తుందని, ఏపీ పోలీసులు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నిక రద్దు చేయమని కోరతామన్నారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ ఒక్క వాలంటీర్ కూడా ఉండకుండా చేసే మెకానిజం బీజేపీ దగ్గర ఉందన్నారు. 2024లో జనసేన బీజేపీ ఉమ్మడిగా అధికారం చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తొలిమెట్టు ఎన్నికల్లో సహజంగా అందరికీ ఓటేసేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రజాస్వామ్యంలో దీన్ని అద్భుతంగా పరిగణించాలి. ఇది అన్ని దేశాలు దీన్ని ఫాలో అవుతాయి. అలాంటి స్థితి నుంచి బాబు వెనకాల ఎవరు మాట్లాడకండి, ఆ స్థితి నుంచి ఏజెంట్లను బెదిరించడం నెంబర్ వన్, వాలంటరీ వ్యవస్థతో ఓటర్లను బెదిరించడం, నీ కార్డు తీసేస్తాం, నీ పెన్షన్ రద్దు చేస్తాం, ఇది ఓటర్లు సహజంగా ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు ఓటు వచ్చి వేస్తే మిగతా అభ్యర్థులకి ఓట్లు వస్తే మన భవితవ్యం ఏంటి అనేది ఓటర్స్లో 40-50% ఉందండి. ఈ 40-50% ఓటింగ్ రావడం లేదు, 60% ఓటైంది. అంటే కారణం ఓటు వచ్చి వేస్తే ఇతర వాళ్ళు విజయం సాధిస్తే నా బ్రతుకు ఏమవుతుంది, ఇది ఈవేళ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రశ్న. ఇది తిరుపతి బయలక్షణ, అన్ని వర్గాల్లో ఈ ఒత్తిడి ఉంది. కొంతమంది మంత్రులేమో మా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చూసి వారు లేక మీరు చచ్చి ఇలాంటివి చేస్తున్నారంటున్నారు. మీరు అంత చచ్చినప్పుడు 150 మంది అక్కడెందుకు చచ్చిపోవడం, మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అందరూ అక్కడే ఉన్నారండి. ప్రతి ఎమ్మెల్యే మనుషుని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు, డబ్బులు లోటు లేదు, విచ్చలవిడిగా డబ్బు దొరుకుతుంది అక్కడికి, అక్కడే ఉన్నారు. మరి ఇంత ప్రజాదరణ నవరత్నాలు ఉన్నాయి, తర్వాత కూడా అసెంబ్లీకి 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు, వీళ్ళకి చాలన్నట్లు మొత్తం ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు, మొత్తం మంత్రులందరూ అక్కడే ఉన్నారు. ఏ బూతులు తక్కువ వస్తే వాళ్ళకి ఉద్యోగం ఊడిపోద్ది, మీ బూతులు తక్కువ వస్తే మీ ఉద్యోగం ఊడిపోద్దు. మరి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి మనకు తెలియదు, అక్కడే ఉన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ అమ్మవారి పుష్పార్చనలో భాగంగా ఆదివారం పలు పుష్ప జాతులతో పాటు పరిమళ పత్రాలతో విశేషార్చన గావించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చైత్రమాస వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్లవనామ సంవత్సర చైత్రమాస వసంత నవరాత్రుల ఉత్సవాలు నయన మనోహరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్న ఉత్సవంలో భాగంగా 6వ రోజైన ఆదివారం శ్రీ అమ్మవారికి కాగడ మల్లెలు, జాజిపూలు మరువంతో విశేషార్చన గావించారు. మరొక 3 రోజుల పాటు జరగనున్న వసంత నవరాత్రులను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక కోవిడ్ 2వ దశ వ్యాప్తి విస్తృతంగా కొనసాగుతున్న క్రమంలో దేవస్థాన అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దుర్గమ్మ దర్శనానికి భక్తులు అనుమతిని ఇస్తున్నారు. ప్రధాని
ప్రధాని మోదీ ఓట్లు సీట్లు తప్ప కరోనా వల్ల ప్రజలు పడుతున్న పాట్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏపీలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకుతున్న దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జడ్జి రామకృష్ణపై నమోదు చేసిన రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధాని మోదీకి ఓట్లు సీట్లు పైనే తప్ప ప్రజల పాట్లు కనిపించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టెస్టులు చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా ఉంటున్న నేపథ్యంలో అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం అన్ని రాజకీయ పార్టీలతో జూమ్ మీటింగ్ అయినా ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. పోలీసులు వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా పనిచేయించుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. జగన్ ఆడుతున్న డేంజర్ గేమ్లో చివరికి అతనే బలి కావడం ఖాయమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. జడ్జి రామకృష్ణపై రాజద్రోహం కేసు పెట్టడం దుర్మార్గమని ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్నికలను ప్రహసనంగా మార్చేస్తాను, ప్రజాస్వామ్యం అంటే నీకు లెక్కలేదు, ఓట్లు అంటే లెక్కలేదు, ఓటర్లు అంటే లెక్కలేదు, ప్రతిపక్ష పార్టీలు అంటే లెక్కలేదు, అధికారులు అంటే లెక్కలేదు. పైగా నువ్వు చెబుతున్న అసలు నువ్వు చెప్పేది ఒకటి, పూర్తి దానికి విరుద్ధంగా ఓటు చేస్తావు. నాకు అర్థమే కాలే, ముఖ్యమంత్రి గారు మొన్న పబ్లిక్ మీటింగ్ రద్దు చేసుకున్నాడు తిరుపతి బై ఎలక్షన్కి సంబంధించి. ఎందుకు రద్దు చేసుకున్నామంటే ఈ కరోనా మహమ్మారి ఉంది, ప్రజల ఆరోగ్యమే ముఖ్యము, అందుకోసమే మా నాయకుడు ఆ మీటింగే చేసుకున్నాడు, రద్దు చేసుకున్నాడు అన్నారు. మంచిదే, కొంతమంది నిన్ను అప్రిషియేట్ కూడా చేశారు, ప్రజల ఆరోగ్యం కోసము ఎన్నికల్లో మీటింగ్ కూడా రద్దు చేసుకున్నాడు. మరి నువ్వు ఇప్పుడు అసలు వందలాది బస్సుల్లో టాటా సుమోల్లో ఎక్కడెక్కడి నుంచో కడప జిల్లా నుండి, చిత్తూరు జిల్లా నుండి, పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతం నుండి వాళ్ళు ఓటర్లే కాదు, వాళ్ళు నువ్వు దొంగ ఓటర్లు అందరినీ బస్సుల్లో తెచ్చి మన తర్వాత కళ్యాణ మండపాల్లో పెట్టి వాళ్ళు అది చేస్తే మన కరోనా రాదా అని నేను అడుగుతాను. నువ్వు పబ్లిక్ మీటింగ్ పెడితేనేమో కరోనా వస్తుందని మీటింగ్ పెట్టలే. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓటర్లను కడప జిల్లా రాయచోటి, రాజంపేట, అనే పులివెందుల, పుంగనూరు అన్ని ప్రాంతాల నుంచి కూడా నీవు బస్సుల్లో తెచ్చి కళ్యాణ మంటపాల్లో పెట్టి వాళ్ళందరికి కూడా దొంగ స్లిప్పులు ఇచ్చి, దొంగ కార్డులు, ఐడెంటిటీ కార్డులు కూడా దొంగ కార్డులే, నీవు అన్నీ ఇచ్చి నీవు చేస్తే అప్పుడు మరి కరోనా రాదా నాకు అర్థం కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆంధ్ర రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేసే దాంట్లో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందులో అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు, నష్టాలని చెప్తున్నారు. నష్టాలు వాస్తవం కాదు. 2004 నుంచి 2020 వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచింది. గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో ఉత్పత్తి కూడా ప్రారంభించింది. విస్తరణ కోసం పెట్టిన ఖర్చును నష్టాల్లో చూపించడం అనేటువంటిది ఇది పూర్తిగా తప్పు. అందులో దీనికి నిరసనగా ఇవాళ విశాఖపట్నంలో 500 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి, ఢిల్లీలో దాదాపు 4 మాసాలుగా రైతాంగ ఉద్యమాన్ని యథేచ్ఛగా నిర్భీతిగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంఘాల వాళ్ళంతా కూడా వస్తున్నారు. ఈ రైతు కార్మిక సంఘాల సమన్వయ శంఖారావ సభ విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి సంకేతం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ దేశంలో ప్రజాస్వామిక విప్లవం జయప్రదం కావాలన్నా, ఏ నిరంకుశ ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టాలన్నా, ఓడించాలన్నా రైతుల కార్మికుల సమన్వయము, సంఘటిత పోరాటాల ద్వారానే అవన్నీ సాధ్యమైనాయి. కరోనాతో మరణించిన యువతి భౌతిక కాయాన్ని ఖననం చేసేందుకు తండ్రి మినహా ఎవ్వరు ముందుకు రాలేదు. సమాచారం తెలుసుకున్న అవినిగడ్డ పోలీసులు ఆత్మ బంధువుల్లా మారి ఆమె భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అవినిగడ్డ సిఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది ప్రదర్శించిన మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంటుంది. కాకీల మాటున కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించారు అవినిగడ్డ పోలీసులు.
నాగాయలంక మండలం రేమలవారిపాలెం పంచాయతీ పేర్లవాణి లంకలో పోలీసులు చూపిన మానవత్వం దీనికి నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే కరోనా లక్షణాలతో శనివారం ఓ యువతి మృతి చెందింది. ఆమె బంధువులు సైతం మృతదేహం వద్దకు రావడానికి భయపడుతూ ఉండగా అవనిగడ్డ సిఐ బి భీమేశ్వర రవికుమార్, ఎస్ఐ కూచిపూడి శ్రీనివాస్, కానిస్టేబుల్ కళ్యాణ్ కుమార్, అవనిగడ్డ పంచాయతీ కార్మికుడు లక్ష్మయ్య, మీడియా ప్రతినిధి ఇమ్మడి శెట్టి వెంకట్, యువతి తండ్రి ముందుకు వచ్చి యువతి మృతదేహానికి పేర్లవాణి లంక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.